చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 ఏళ్ళైన సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి 3 ఏళ్ళైన సందర్భంగా కేక్ కట్ చేసి మరి మధ్య కేంద్రానికి ఓపెన్ చేసి ఈ చారిత్రక విజయానికి కార్యకర్తలు నాయకులు అందరం కూడా మరి ఎంతో విధంగా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన 3 ఏళ్ల పరిపాలనలో ప్రజలందరూ కూడా నేరుగా 35 లక్షల రూపాయలు 35 వేల కోట్ల రూపాయలు నగదు రూపంలో మరి ప్రతి లబ్ధిదారుడికి మరి నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లో మా సచివాలయ వ్యవస్థ ద్వారా మా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ వేయడం జరిగింది.